अद्दर कोटी नामे दादा को टॉप हीरोज़ अंदर तोनो आड़ी पाड़ी अलरिंची ई रोज़ जबरदस्त ला नवल पुमल पोइंटरान की राबो तुनारो प्लीज वेलकम द गॉर्जियस इंद्र जगारो नीतो सायंत्रम एंतो संतोषम चेसे नी संतकम स्वयं वरं त्रियंबकं प्रियं प्रियं ప్లాట్ఫామ్ చాలా మంది ఆర్టిస్ట్ ని క్రియేట్ చేసింది సో ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది షో డెఫినెట్ గా మీరు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినప్పుడు మా వాళ్ళు అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గకుండా కుదిరితే అంతకు మించే ఇస్తారని నేను అంతకన్నా శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. థాంక్యూ ఇంద్రజ గారు, యువర్ సీట్ వెయిట్స్. థాంక్యూ థాంక్యూ. లెట్స్ నౌ వెల్కమ్ అవర్ అడోరబుల్ మను గారు. లెట్స్ డు కుమ్ముడు. బ్లడ్ ఎందుకు మారుతుంది? అలాగే ఎపిసోడ్ మారితే చేసే కంటెంట్ మారుతుంది, కానీ కామెడీ ఎందుకు మారుతుంది? సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా, వాళ్ళెవరో చూసేయండి మీరు కూడా. లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ అండ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. బంగారం, నువ్వు ఎక్కడున్నా సరే నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంటుంది తెలుసా? నీ మనసుకు కళ్ళు లేవు కదా? యా కరెక్ట్ ఇలా చెప్పావు. నీ మనసుకు కళ్ళు ఉంటే నేను చేసే పనులు చూసి ఏనాడు గుండె అజాచ్చేది. ఏనాడు గుండె అజాచ్చేది. ఏంటి అదే ఇంట్లో పనులు? అమ్మో కరెక్ట్, నువ్వు ఇంట్లో పనులు చేస్తుంటే నేను తట్టుకోలేను. సరే కానీ అన్నం తిన్నావు, ఏంటో చిక్కుపోయావు? ఈ రోజు తినలేదు. సరే టైం కు తినాలి, లేకపోతే బూచోడు వస్తాడు. ఈ విషయం తెలియక రోజు టైం కి తింటున్నానండి. తగ్గట్లేదు నిజంగా, చాలా మంచిది సార్ ఇది. వెంకీ తగ్గిపోయాయి. మంచిదంటే తగ్గిపోయాయి? ఏమో షాకింగ్ న్యూస్ వింటే తగ్గుతాయన్నావు కదా. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తావా? సరే చెప్. నేను కూడా మా ఇంట్లో చెప్తాను, వెళ్ళు. ఓకే ఓకే. అమ్మ ఎలా చనిపోయింది నాన్న? అమ్మ వేలు మీద బస్ వెళ్ళింది, అందుకే చనిపోయింది. వేలు నుంచి బస్ వెళ్ళిపోతే ఎట్లా చచ్చిపోతుంది నాన్న? అప్పుడు ఆ వేలు అమ్మ ముక్కు మీద ఉంది, ముక్కు మీద ఉంది. సరే నాన్న, బాత్రూమ్ కడిగావా? కడగలేదురా. ఎందుకు? ఆస్ వచ్చి కడుగుతాడని. ఆస్ వస్తే ఫస్ట్ బాత్రూమ్ కడగరా, మీ మొహాన్ని కడుగుతాడు. అలా ఉందనే నేను వన్స్ మోర్ అంటుంది పిచ్చోడా. ఇదిగో నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. పద సరే పద. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. చూసావా ఇంట్రడక్షన్ అదరగొట్ట, అది ఈ వయసులో డాన్స్ మాత్రమే అదరగొట్టగల. రాత్రి మంచం విరిగింది కదే, ఆ మంచం రిపేర్ చేసుకుని తీసుకురా. అసలు ఆ మంచం విరిగింది వాడి వాళ్ళే కదండి, వాడి వాళ్ళే కదండి. వాడు ఫస్ట్ టైం సరిగా బిగించేస్తుంటే రెండోసారి ఇరిగేది కాదు కదా అనుకున్నా. సరే గానీ నా చెల్లి తెలుసు కదా ఇంద్రజ, నా చెల్లి పేరండి. అల్లారు ముద్దుగా నా చెల్లిని పెంచుకుంటున్నా, వెళ్ళి చెల్లిని చూసుకోపో. సరే అండి. అయ్యగారు అయ్యగారు, అర్జెంట్ గా ఈ బత్తాకాయ రసం తీయండి. చెబుతా ఏం లేదు కదా, దీన్ని ఏం చేయాలి, తీసుకోవాలా? ఊరుకోండి, ఎన్నో పంచలు పిసికి రసం పిండి వాళ్ళు, పిసికి రసం పిండి వాళ్ళు, మీకు తెలీదా?
మీ పేరేంటండి ఇంతకి? చేయనం చేయనం. ఉప్పెల్ల ఆయన పేరు రాయనం కదా. ఆయనకు రాయడం రాదు కాబట్టి ఆయన పేరు రాయనం. నాకు చేయనం రాదు కాబట్టి నా పేరు చేయనం. కాదు ఆ సత్యనారాయణ గారిని అడ్రస్ లేకుండా చేయమన్నా. చేసావా? చేశానయ్యా. ఏం చేసావు రా? ఇంటి డోర్ మీద అడ్రస్ దుడిపేసా. ఆ బాబు గారిని పనికి రాకుండా చేయమని చేశా. రైటర్ బాబు గారిని ఏం చేసావు? వాడిని ఆర్టిస్ట్ చేశానయ్యా. అబ్బా ఆడు లైఫ్ లో ఇక పనిచేయడరా, లైఫ్ లో ఇక పనిచేయడరా. నీతో మాట్లాడడానికి నన్ను ప్రేమించిన వాడు వాళ్ళ నాన్న వస్తున్నారు. నాతో అక్కర్లేదు, నా ఇంద్రజ నా చెల్లెతో ఒప్పించు చాలు. పోయి నా చెల్లెకి చెప్పు పో. సరేనా, ఒప్పుకుంటే నీ పెళ్ళి అయినట్టే. పదండి గారు దయచేసి ఆ ఫోటో మార్పించండి. నానా ఇదే వాళ్ళ ఇల్లు. అయ్యో నేను తాంబూలాలు మర్చిపోయాను నానా. ఇది ఎప్పుడంటే ఏదో ఒకటి మర్చిపోతారు. ఒకసారి టీమ్ లెటర్ అనే సంగతి మర్చిపోతారు ఏదో. నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్వు మాట్లాడు. ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరు? నేను జబర్దస్త్ బంద్ చేస్తా, గెటప్ తీసేస్తా. కానీ ఇంత ఘోరంగా తయారయ్యాడు, ఇంత ఘోరంగా తయారయ్యాడు. నిన్ను ఎక్కడో చూసా. నా చెల్లెని ప్రేమించి మోసం చేసి తీసుకెళ్ళడే కాక నా చెల్లెని చంపేశారు సార్. దీన్ని మామూలే కాదు, నిన్ను మామూలుగా అయితే నిన్ను కొట్టా. నువ్వు గెటప్ వేసుకోవచ్చావు కదా, నిన్ను చంపినా తప్పలేదా? నువ్వు లేపకపోయినప్పటి నుంచి నా చెల్లి లేకపోయినా ఉన్నట్టు ఈ ఊరుని నమ్మించడానికి తాకుతుంటాడరా. నిన్ను మామూలే కాదు, మా నాన్న కొడుతున్నా. ఎవర్రా నువ్వు? చెల్లమ్మ అంటాడేంటా నీడు? అంటే నువ్వు మీ అమ్మ పలికిరా, వాడు నీ మాయ. మాయ నా చెల్లివిరా నువ్వు. ఒకసారి చూడు, నా చెల్లి పోతూ పోతూ నా కోసం మళ్ళీ నిన్ను పంపించింది. నిన్ను నా సొంత చెల్లిలా చూసుకుంటా. అవునైతే నీ కూతురు పెళ్లి చేస్తావా? అయితే నాదో కండిషన్. ఏంటి మామయ్య? నా చెల్లిని ఎలా చూసుకోవాలనుకున్నానో అలా చూసుకుంటా, అది నీకు ఓకేనా? ఓకే మామయ్య. ఏం ఇంద్రజల్లాగానే ఉంది. నువ్వు అనుకున్నట్టు చీర కట్టుకున్నావు. ఓకే మీ కూతురిచ్చి పెళ్లి చేస్తావా? ఏంట్రా కూతురునిచ్చి పెళ్లి చేసేది? నా చెల్లిని ఏదైతే అమెరికా నుంచి తీసుకొచ్చి ఒక సంబంధాన్ని ఆయన అలాగే బంధించా, తీసుకుంటారా? ఆ రోజు నా చెల్లిని పెళ్లి చేస్తాను మాటిచ్చా, గుర్తుందా? 20 సంవత్సరాల తర్వాత నీకు ఇస్తున్నా, కాలుగొట్టరా. నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్లి చేసుకుంటా. కట్టేశాడు కదా, నీ కూతురిచ్చి పెళ్లి చేస్తావా? ఏంట్రా కూతురు, ఆ రోజు నా చెల్లి హనీమూన్ కోసం ఆ బంగ్లా బుక్ చేస్తా, అది ఇంకా ఇప్పటికి అలానే ఉంది. వెళ్ళి తీసుకెళ్ళి శుభ్రం చేసుకోరా. ఏంటి నా కొడుకు అలా పంపిస్తున్నావు? నేను ఒప్పుకోను అసలుకే. ఏంట్రా నీ బిగ్గు, నీ యాక్టింగ్. చెల్లెల రూపంలో వచ్చినటువంటి అల్లుడిని 20 సంవత్సరాల తర్వాత అబ్బాయికి అప్పచెప్పి మళ్ళా సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అసలు యాజ్ యూజువల్ హరిత సాయి వెరీ నైస్. ఇంద్రజ గారు ఎలా ఉంది మా ఇంద్రజ? అసలు నా మీద మీకు ఎందుకు ఇంత కోపం? మీరు అందంగా ఉండడం మేడం. జబర్దస్త్ లో ప్రేమ లేదు, ఆయనకి చెల్లెలు కావడం, ఈయన నాకులాగా ఉండడం, అవన్నీ కూడా పక్కన పెట్టండి. తీసుకుని వెళ్ళి ఆయనకి పేరు చేయడం. సూపర్ సూపర్ సూపర్. ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండింది మొత్తంగా. హాయ్ ఫ్రెండ్స్, యే మై హూ, యే జబర్దస్త్ షో హై ఔర్ యహాన్ పే షూటింగ్ హో రహీ హై. షూటింగ్ జరుగుతుంది కదా, సారీ. ఇలా నడుస్తున్న బ్లాగ్ ట్రెండ్ ని మరింత ట్రెండీ గా చూపించి హిలేరియస్ గా నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు అదరి అభి అండ్ టీమ్. హో రహీ హో రహీ హై. చక్కిలర చుక్క చక్కగుందిరా, విక్కలావు చూస్తే తిక్కగుందిరా, ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్కదాకా దక్కదేమిరా. ఇంద్రజ గారు, పైన ఇంద్రలోకంలో అన్ని ఓపెన్ అయిపోయా? లాక్డౌన్ అంతా అయిపోయిందా? లాక్డౌన్ అంతా అయిపోయింది, అందుకే మీరు రావడానికి ఇంత టైం పట్టింది. ఎలాగ వచ్చారు కాబట్టి ఒక చిన్న వీడియో బయట. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సార్ మనో గారు మీరు కూడా చెప్పండి సార్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.
చూసారు కదా అసలు వీడియో లేకపోతే నిద్ర పట్టట్లేదని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్తున్నారు. సో మనవ గారు మీకు బాగా నచ్చిన నా వీడియోస్ ఏంటి చెప్పండి ఒకసారి. అబ్బా ఆగలేను, కాసేపు ఆగేళ్ళొచ్చుగా. అయ్యో బాబా ఎలాంటి వీడియోస్ నేను పెట్టను. బాత్రూమ్ టూర్, బాత్రూమ్ టూర్. వీరు మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నానా బాత్రూమ్ టూర్ ఏంటి నానా? హోమ్ టూర్ అంటేనే మిలియన్స్ లో వస్తున్నాయి కదరా, బాత్రూమ్ టూర్ అంటే వేలల్లో వస్తాయి రా. ఈ ఛానల్ కి నువ్వు పెట్టే థంబ్నైల్ ఏంటి ఈ వీడియోకి? బాత్రూమ్ లో బగబగ, బాత్రూమ్ లో బగబగ. అక్కడ చూడు ఎవరు వచ్చారో, గెస్ట్ చూసారు. మీరు నాకు పెద్ద ఫ్యాన్ అండి. నాన్న ఆవిడ మీకు ఫ్యాన్ కాదు, నువ్వు ఆవిడ ఫ్యాన్ అని చెప్పు. మ్యాటర్ అయితే కన్విన్స్ అయింది కదా? కన్విన్స్ కాదు, కన్వే అయింది. కన్వే అయింది మ్యాటర్ కదా. థాంక్స్ అండి, చాలా థాంక్స్. నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మీ యమలీల సినిమా చూశానండి. ఆవిడ యమలీల వచ్చినప్పుడు నువ్వు ఫిఫ్త్ క్లాసా అను నడుగు, అను నడుగు. అనుకేం తెలుసానా, అప్పుడు అను కూడా ఫిఫ్త్ క్లాస్ కదా మాతో పాటు. అంటే నీ వయసు తక్కువ అని చెప్తున్నావా, ఆవిడ వయసు ఎక్కువ అని చెప్తున్నావా? అనుసో మా వయసు అని చెప్తున్నాను. నానా నేను ఇక్కడ నోట్ల కట్ట పెట్టాను 500 కట్ట, కనిపించిందా? దానికి ఎర్ర రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది. ఓ అదే, ఇగో ఎర్ర రబ్బర్ బ్యాండ్, ఎర్ర రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్ సరే, డబ్బులేవి నాన్న? సాయంత్రం డబ్బులు ఖర్చు పెట్టడం ఎలా అని ఒక వీడియో చేశాను రా. వచ్చాయా డబ్బులు? ఖర్చు అయిపోయింది, అందరూ తెలుసు సాయంత్రం ఎలా ఖర్చు పెట్టాలని. ఇంతకు మా అమ్మ ఎక్కడుంది? అమ్మా ఈ వయసులో డాన్సులు అంటే డాన్స్ లేని వాళ్ళందరికి డాన్స్ నేర్పిస్తున్నారా? ఇంట్లో ఖాళీ కూర్చోవడం ఎందుకని? ఓహో నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావా? నా సంగతి పక్కన పెట్టలే గాని మీ నాన్న అసలు లెక్క చేయట్లేదురా? నాన్నకి లెక్కలు రావా నీకు తెలుసు కదమ్మా. వాడి సంగతి అది కాదు కానీ, నువ్వేం పక్కింట్లో ఉండి వస్తున్నావు? పక్కింటి ఆవిడ వచ్చి తోడు కావాలి తోడు కావాలంది. సరే కాసేపు తోడుందామని వెళ్ళొచ్చా. ఆవిడ అడిగింది పెరుగులోకి తోడు, నిన్ను తోడు కాదు. ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది, ఇక్కడ పని మనిషి రాలేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో. Hi friends, just as you're watching video, how to oorsur the illu, oorsur the illu. So if you like this video, please like, share and subscribe. Naughty Vinodri. Bye guys. పని మనిషి కూడా యూట్యూబ్ ఛానల్ ఉడుతున్నా. ఏదే ఇప్పటిదాకా తెగ ఇంగ్లీష్ లో మాట్లాడేసి ఇప్పుడు అయ్యారా అంటావు ఏంటి? అంటే అది ఫ్యాన్స్ కోసమే గారు, ఫ్యాన్స్ కు పని మనిషి ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే అర్థమవుతుంది. అప్పుడు లైక్ కొట్టలేదు, డిస్లైక్ కొట్టారు. ఏమంటారు ఇంద్రగజ గారు? అవునవును కరెక్ట్. ఇంతకీ ఈ వీడియోకి నువ్వు పెట్టబోయే థంబ్నైల్ ఏంటో? ఇల్లు ఉడుస్తున్న పని మనిషి వెనుక నుంచి ఓనర్ వచ్చి ఏం చేశాడు చూస్తే షాక్ అవుతారు, చూస్తే షాక్ అవుతారు. ఏంటి అటు ఇటు తిరిగి నా దగ్గరకు వచ్చావు? పెళ్లి పెట్టుకుని పని మనిషితో వెళ్ళండి రా. పెళ్లి కదా, నేను వెళ్ళి రెడీ అవుతాను, ఉండండి. పంతులు గారు ఏంటి చల్లుతున్నారు? ఎరువులు చల్లుతున్నానయ్యా. ఉన్న ఒక్క డైలాగ్ మీరే చెప్పేస్తే ఎలాగండి? స్కిట్ పండాలంటే ఎరువులు చల్లాలి. ఆ జోక్ అయిపోయింది, కూసో. కొంచెం తడిగా ఉంది గొంతు. కూల్ డ్రింక్ పిలవండి. చూసారా మా అబ్బాయి కూల్ డ్రింక్ అడిగాడు, ఇప్పుడు కూల్ డ్రింక్ అబ్బాయిని పిలిపిస్తాను. కూల్ డ్రింక్ రాబా. హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడు, కూలింగ్ తాగుతున్నారు. మొత్తం తాగుతాడా కొద్దిగా తాగుతాడా ఎట్లా ఉందని చెప్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పాల్సిన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి అంటే అలా అర్థం కాక లక్షల సార్లు చూశారు. ఛానల్ పేరు ఏం పేరు తెలుసా? దడేల్ దుర్గారావు. సో మొత్తానికి నీకు ఉందా? నీకు లేదా? నీకు లేదా? నేను అడిగింది యూట్యూబ్ ఛానల్ నీకు కూడా ఉందా అని. నేను అనేది యూట్యూబ్ ఛానలే, నీకు లేదా అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను టింపుని. ఏంటి చేతిలో కొబ్బరి బొండం, నుదుటిన కుంకుమ బొట్టు అనుకుంటున్నారా? అదే పెళ్ళి, పెళ్ళి మీకు చెల్లాను. ఇక పెళ్లి కొడుకు బాగున్నాడా? బాగుంటే కనుక లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో షేర్ చేస్తే మీ అందరికి నేను 5 మెంబర్స్ ఎంచుకొని ముద్దు పెడతానని. ముద్దు పెడతారా? 5 మెంబర్స్ ముద్దు? మరి నాకు ముద్దు పెట్టాలంటే? అయితే నువ్వు సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి, గంట పని టంగను కొట్టు, టంగను కొట్టు.
తాళి కట్టే ముందు పంతులు తాళి ఇచ్చేయండి, దీన్ని ఒక బ్లాగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా పెళ్లిని మీరు లైవ్ గా చూడబోతున్నారు. సో చూస్తున్నాండి, ఇప్పుడు లైవ్ లో తాళి కడుతున్నాను. కెమెరామెన్ ఇది పట్టుకో, మంచి కెమెరా అది. హలో, వీడియో ఎలా పడతారా? ఎవడని ఫోటోగ్రాఫర్ చేసిందిరా? కట్టు తాళి, కట్టు తాళి. ఎట్లా మంచిది అది, అట్లా ఉండాలి. అది లెక్క. బ్లాగ్ చూసారు కదా, ఈ బ్లాగ్ మీకు పెళ్లి నాకు కావాల్సింది. ఫోటోగ్రాఫర్ చేసుకున్నాడు నానా. ఈ పంతులు జరిపిస్తున్న కార్యక్రమంలో పెళ్లి కొడుకు తాళి కట్టాడా, ఇంకెవరన్నా కట్టారా? చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ మిస్ అవ్వద్దు. పెళ్లి పెట్టాకులు చేసుకోవడం ఎలా అని తెలుసుకోవాలంటే ప్లీజ్ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి చేసుకోవాల్సిన పెట్టాకులు అయితే కనీసం ఓదార్చాల్సింది పోయి బ్లాగులు చేస్తారేంటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత అన్యాయం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు పెళ్లి కొడుకు. వచ్చిన బంధువులను కొడుతున్నాడు పెళ్లి కొడుకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా పెళ్లి ఎలా పెట్టాకులైందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా జడ్జెస్ కూడా కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంజాయ్ థరోలీ. నేనైతే నవ్వి నవ్వి చాలా బాగుండింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ దట్. అనసూ అడిగింది, నేను చెప్పబోతున్నా. అసలు ఏంటి, అసలు మన జరుగుతున్న హోరాలకి ఒక తార్కాణం అనమాట మీరు చూపించింది. చాలా బాగా చేశారు, అంటే అలవాటైన పని చాలా బాగా చూపించారు. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఉంటుంది మరి పెళ్లి కోసం పిలిచి ఓటు పేరుతో రిగ్గింగ్ చేస్తే, కౌంటింగ్ అని చెప్పి కౌంటర్ వేస్తే ఎలా ఉంటుంది? మేం చేసే స్కిట్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ప్లీజ్ వెల్కమ్ దెం. డాడీ డాడీ అంటే ఆ బాడీ వెంటల్లా, ఆ బాడీ వెంటల్లా. అంతా విధి. విధి అంటే ఏంటి నాన్న? ఇదిగో ఇలాగ ఇద్దరు అన్నమైన అమ్మాయిలు పెట్టింది అన్ని తండ్రి క్యారెక్టర్స్ ఏమన్నట్టు. నా మనసు ఏం బాగాలేదు, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు పూజ ఏదో చేసుకోండి. ఈ నగరానికి ఏమైంది? ఇది మౌతార్ గారు అనుకున్నారా, మంగం మార్కెట్ అనుకున్నారా? నేను ఒకటి వయసు అన్ని వయసు. మీరు వెళ్ళాక మళ్ళీ ఎవరు పిలుస్తారే, కాసేపు పిలవండి, బాగుంటుంది. ఇంతకేమైంది? మరి పుట్ట దగ్గరికి వెళ్ళి రా దిగిరా అంటే నాగుబాబు రాక నాగూరు బాబు గారు వస్తారా? నాగూరు బాబు గారు వస్తారా? ఏ అదేంటి బావా, లోపలికి పోనింగలి పోయింది. ఎంత స్టేజ్ మీదకి వచ్చాక పాము కూడా టీం మెంబర్ మనం మమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. అవును బాబా, మీకు పాముల గురించి అంతగా తెలుసు కదా. మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏది మన టీం లీడర్ అందరిని పాములతో పోల్చండి. ఇప్పుడు అభి అన్నున్నాడు వాన పాము, ఆయనతో పెద్ద ప్రమాదం ఉండదు. రాఘవ బాబా, రాఘవ గారు అనకుండా, చిన్నప్పటి నుంచి ఆ పాము గురించి వింటున్నాం, అలాగే ఈయన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మరి చంటి గారు? చంటి చారల పాము. అన్ని చారలు ఉంటాయా బాబా? మరి శకలక శంకర్ దగ్గర నుంచి సుధాకర్ వరకు ఎన్ని దెబ్బలు కొడితే కొన్ని సార్లైనా పడవా, కొన్ని సార్లైనా పడవా. వెంకీ మచ్చల పాము, అంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ ఇమానీలు ఈ మచ్చల మధ్య అసలు పాముగా కనపడట్లేదు. మరి మన మనో గారు? మనో గారు పుట్ట పాము కాదు. మధ్యాహ్నం అయితే చాలు ఈ పాములన్నీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చికెన్ మటన్ రోటి పచ్చడి ఇవన్నీ తింటే అనమాట. ఏంటెళ్ళడు, పార నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయా, మంచి రంగు వచ్చావు. రంగు దేవుంది మా, ఏ రెండు ఇలా మర్చిపోండి, మీరు మంచి రంగు వస్తారు.
చెప్పడం మర్చిపోయాను, పిల్లలిద్దరు నీ మీద బెంగ పెట్టుకున్నారు అల్లుడు. ఈ బెంగ పెట్టుకోవటం ముందు ఒక డైలాగ్ ఉండాలి, అది మీరు బెంగ పెట్టుకున్నారా? పిల్లలు నిద్రపోతే చాలు, ఒక్కడ పేరే తలుచుకుంటారు తెలుసా? అవును బావా, నిన్న రాత్రి నువ్వు నా కళ్ళకు వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. నేను కూడా బావా నిన్న రాత్రి నా కళ్ళకు వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. కళ కదా, కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు క్లారిటీగా పెట్టనా? ఇప్పుడు క్లారిటీగా పెట్టనా? సరే చిన్నమామ ఎక్కడ? ఏంటి బావా, నీకోసం మేము వస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తావేంటి? మరి వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఇంద్రజ, ఇక్కడ ఇద్దరు ఇంద్రజలు, మొత్తం కలిపితే స్టేజ్ మీద ముగ్గురు ఇంద్రజలు లేరు. ఆవిడ ఇంద్రలోకం నుంచి దిగి వచ్చినట్టు ఉంటది, మరి మేము ఇంద్రానగర గడ్డకి వచ్చినట్టు. అల్లుడు చూస్తున్నా, బాగా కామెడీ చేస్తున్నావు. మరి ఎవరో ఒకరు చేయాలి కదా మామయ్య, లేకపోతే 6, 5, 5, 4 అవుతాయి. ఏంటి బావా, నువ్వు బాగుండాలని 10 రోజుల నుంచి అన్నం కూడా ముట్టుకోలేదు. నేను ఎవరిని ముట్టుకోవట్లేదు. మర్చిపోయింది బావా, రాత్రి కళ వచ్చింది బావా, నీకు నాకు పెళ్లి అయిపోయిందంట. నువ్వు నా మీద పూలు చల్లావంట. పూలు చల్లటం కరెక్ట్, అది పెళ్ళి అయ్యి ఉండదు, కరెక్ట్ గుర్తు తెచ్చుకో. ముందు పెద్ద మావి దగ్గరికి ఎందుకు వెళ్ళు? అసలు వాడు మంచోడు కాదు. ఇదే మంచోడు కాదు, మంచోడు కాదు, కాదురా, నువ్వు కాదురా. మీరిద్దరే మాట్లాడుకోవాలి, మీరిద్దరే మాట్లాడుకోవాలి. సర్పంచ్ పోటీలు జరుగుతున్నాయి, మేము ఎవరు గెలిస్తే వాళ్ళలో ఒక కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందరు నామినేషన్కి వెళ్దాం, పదండి, మీరు లోపలికి వెళ్ళండి. మీ వర్గం వాళ్ళు ఎవరైనా వస్తారన్నారా? చీర గుర్తుకే మా ఓటు, చీర గుర్తుకే మన ఓటు, చీర గుర్తుకే మన ఓటు. దొరబాబు పంచలోనే మీ ఓటు, దొరబాబు పంచలోనే మీ ఓటు. పంచలో కాదురా, పంచకే, పంచలో ఓటు ఏంట్రా? ముందు నామినేషన్ వేద్దాం, అది మిస్ అయితే మళ్ళీ రాదు. రండి. కమిషనర్ ఎక్కడ వచ్చాడయ్యో స్వామి, జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కి కమిషన్ ఈయననా? ఆయన రమేష్, వీడు ఎర్రగడ్డ శరత్తని, ఎర్రగడ్డ శరత్తని మనోడే. ఎవరైతే పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనకెళ్ళండి. ఏ నిన్నే వెనకెళ్ళు. నెక్స్ట్ స్కిట్ లో చేసే వాళ్ళు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనకెళ్ళండి. ఏ నిన్న వెనకెళ్ళు, ఏ నిన్న వెనకెళ్ళు. సరే ఇవన్నీ కాదు కానీ, మీ ఇద్దరు సంతకం పెట్టారు, సంతకం ఎక్కడ పెట్టాలో తెలుసు కదా? వారం వారం పెట్టే వాళ్ళకి ఇంట్లో ఇవ్వు. ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం, ఇవ్వ సంతకం పెట్టాను. ఇక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్ మన ఉంటాయే. ఓటు ఎలా వేయాలి? నీకు ఓటు వేయడం రాదా? అరే ఏం లేదమ్మా, ఈ వేలుందా, ఈ వేలుందా, ఇలా వేసి అది ఉంటది బట్టను, దాన్ని ఇలా నొక్కాలి. మాకు ఓటు రాదు, ఏలు ఎక్కడ పెట్టాలి? ఏదన్నా మంచి ప్లగ్ చూసి రెండు, ఇద్దరు అందులో పెట్టండి, ఇద్దరు అందులో పెట్టండి. ఇదిగో తెలుసు కదా నీకు, లోపల ఒక బటన్ ఉంటది. ఏంటి మటనా? ఏంటి మటనా? మటన్ కాదురా, బటన్. పోలింగ్ బూత్ లో కూడా పొట్లం బిర్యానీ తిన్నావు నువ్వు. మొత్తం అయిపోయినా? మొత్తం అయిపోయినాయి అమ్మాయ్యా. ఇప్పుడు రిజల్ట్ చెప్తాను, రండి మామయ్య. మీరే గెలవాలని చాలా ఆశగా ఉన్నది సార్. ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే, ఒక్క ఓటు తేడాతో పరదేశి వర్గం కలిసింది. వాళ్ళ వర్గం ఎంత ఉందో మన వర్గం అంతే ఉంది. ఒక్క ఓటు ఎవడే లేదురా, నాకు ఎందుకు నీ మీద డౌట్ గా ఉంది. మామయ్య ఒక్క నిమిషం, నువ్వు దేనికి వేసావు? చీర గుర్తుకి. ఓరే నీ మంద పంచరా, మంద పంచరా. లోపలికి వెళ్ళి చీర గుర్తు చూడగానే టెంప్ట్ అయినట్టున్నాను, టెంప్ట్ అయినట్టున్నాను. ఈ ఒక్క ఓటుతో నా ఫేటు మారిపోయింది కదరా. అందరు బా చేశారు, కానీ నాకెందుకు ఇది వన్ మ్యాన్ షో. సో అంత బాగా ఎంటర్టైన్మెంట్ గా మీరు తీసుకెళ్లారు, చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్ అండి. మనో గారు అంటే ఒక్క ఓడు చేసిన ప్రాబ్లం ఎక్కడికి తీసుకెళ్ళింది? మొత్తం నా పేటే మారిపోయింది. చాలా బాగుంది సార్. అన్నెందుకు కోపడతాడో తెలీదు, నాన్నెందుకు మాట్లాడో తెలీదు, అమ్మెందుకు కొడుతుందో తెలీదు అంటూ బాధపడుతుందో చిట్టి చెల్లి. ఆ బాధ ఏంటో మనము పాలు పంచుకుందామా? లెట్స్ వెల్కమ్ చలాగి చాంపియన్స్. నామే సుధాకర్ స్టీవ్. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మ నీవేను నా ప్రాణము.
అన్నయ్య రోజు ఒక కాకి వచ్చి నా బుగ్గ మీద గిల్లిపోతుంది అన్నయ్య. కాకి పిల్ల కాకి ముద్ద అంటారు, కానీ కాకి నిన్ను పిల్ల అనుకుంటుందమ్మా, అందుకే పొడిచెల్తోంది. అన్నయ్య ఇంట్లో అందరు అలా ఉండారంటే నాలాగా అందంగా లేరేంటి? అయ్యో కాకి, ఆ బుగ్గ మీద పొడవలసింది, నీ కళ్ళలో పొడిస్తే బాగుండేది. అనే నాకు పెళ్లిడి వచ్చింది, పెళ్లి చేయవా? నువ్వు సమంతలా పుట్టింటే నాగ చైతన్యకి ఇచ్చి పెళ్లి చేసావు, అమలలా పుట్టింటే నాగార్జున గారికి ఇచ్చి చేసేవాడిని. అనే ఎవరికి ఇచ్చి చేయనమ్మా? వద్దులేనే వద్దులేనే, నేను ముగ్గేసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళిన టిఫిన్ చేయండి. అంతకు మించి ఇంకేం చేయగలుగుతాను? నేను చెప్పానే పక్క వీధిలో కత్తి లాంటి ఫిగర్ ఉంటుందని, అది ఇదే తారంగ దేరేలా లేదు, దక్షిణ కొరియాలా ఉంది, దక్షిణ కొరియాలా ఉంది. ఏయ్ కోస్తా దగ్గరికి వస్తే పక్కన రాయలసీమే మాది కూడా. చిలక ముగ్గే ఇద్దరం కలిసి ఎగిరిపోదాం. నువ్వు రథ ముగ్గే దాంట్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. నువ్వు పాడి ముగ్గేయి. ఎందుకు? దాని మీద పెట్టి తగలబెట్టేస్తా తగలబెట్టేస్తా. నిలువవే వాళ్ళు కనుల దానా, నీకు పెద్ద డైలాగ్ ఇస్తే చెప్పలేవే జానా. నువ్వు కుళ్ళు కుత్త గల్ల గల్ల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. అన్నయ్య అన్నయ్య లక్ష్మి బామ్మ ఎంత పని చేసావే నిన్ను. అన్నయ్య నిన్ను ఇలా కాదే రా, చూసావా నాన్న ఇది ఎంత పని చేసిందో, ముగ్గురు మగాలు చెయ్యి పట్టుకుంది నాన్న, దీన్ని మాట్లాడమే నాన్న. ఇలాంటివి మన ఇంట వంట లేవు నాన్న. నిన్ను ఇలా కాదే, చచ్చిపోయిన అమ్మని పిలుస్తాను చూడు అమ్మ. బాబు ఏమైంది నాయన? నీ కూతురు చక్కగా అన్నయ్య చెప్పిన మాట వినవే అంటే వినకుండా ఏం చూస్తున్నావే? నీ కడుపులో పెడుతున్న పాపానికి కారణం ఎవరు? అంత దూరం బాల, ఇంకా చెల్లెలు అంత దూరం వెళ్ళలేదమ్మా. నీకు పెళ్లి చేసే సమయం ఆసనమైంది, ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తాను. అమ్మ నాకు సిగ్గిస్తాను. నీకు పెళ్లి చేసే బాధ్యత ఇగో ముగ్గులను తెచ్చాను చూడు. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవితలు ఉండరు, ఈడి క్యారెక్టర్ లేదమ్మా ఏమీ లేదు. ఇది కాదని పెళ్లి తర్వాత చేసుకున్నా, నేను కాలేజ్కి వెళ్తానన్నయ్య. జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు తెలిసిందో? ఓకే. ఫస్ట్ చక్రం లేదు. మీ పుస్తకాలు పడిపోయినాయండి. బుక్స్ ఇక్కడ కాదండి, ఇక్కడ ఉన్నాయండి నవి. మీ రుణం ఎలా తీర్చుకోవాలండి? ఎందుకండి, ఒక చీకండి ఉంటే సరిపోద్ది. మీ అన్న చూస్తున్నాడు. లక్ష్మి అన్నయ్యారు, నేను రైస్ మిల్కి వెళ్ళి 765 రూపాయలు సంపాదిస్తుంటే నువ్వు బయట కాలేజ్కి వెళ్ళే కుర్రాడి తోటి రావే రా ఇంటికి. ఏంటి నీ చెల్లి బరి తగ్గించిందా? ఎంత మాట అన్నారా? చూడు నాన్న ఎంత పని చేసిందో మాట్లాడమే నాన్న. నీ సంగతి ఇలా కాదే అన్నయ్య. అమ్మా రామ్మా బాబు మళ్ళీ ఏం కనకార్యం చేస్తాం ముద్రాష్టపతి? నీ కూతురు చెప్పు నీ కడుపులో పెరుగుతున్న పాపానికి కారణం ఎవరు? అమ్మా అంతదాకా వెళ్ళలేదమ్మా. ఇంకా అది చేయలేదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావని తెలిసిందా? అయిపోతుంది నీ పని. నాన్న కూరగాయలు వచ్చాయి, అలా బయటికి వెళ్తున్నాను. వద్దమ్మా, ఇలాంటివి మన ఇంట వంట లేవు కదమ్మా. మీరు ఎప్పుడు ఒకటే డాక్టర్.
ఏమండి అలా పార్కిల్ వద్దాం వస్తారా? మా అన్నయ్య కొడతాడండి. ఏమండి అప్పుడు ఏదో కొట్టాడని సార్ అన్నసార్లు కొడతాడండి. రండి ఎక్కండి ఎక్కండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ రండి ఎక్కడ పర్లేదు అన్నయ్య 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 సమస్య లేదు నేను ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అన్నయ్య అమ్మా నేను కూడా నీతోనే వచ్చేస్తున్నానమ్మా పీడ పోయింది నేను వెళ్ళిపోతున్నానమ్మా అయ్యో మనుగారు నా జీవితం మూడు మార్చిందనా మెట్లెక్ మెట్లెక్ అమ్మా వెళ్ళిపో ఏ తలుపు తడుతుంది పాపం ఆడు కొట్టిన కొట్టికి ఈవిడ ఎక్కడ పడిపోతుందో నేను భయపడిపోయాను అసలు అంటే పడి పడి నవ్వించడం ఇదన్నమాట చాలా బాగుండిందండి పగలు కూడా బయటపడతా ఉంటా వెరీ నైస్ వి ఎంజాయ్డ్ ఇట్ మనుగారు సంటి గారు అసలు ఆకాశం నుంచి అమ్మను పిలవటం ఏంటి చాలా బాగుంది సంటి వెరీ నైస్ సూపర్ మనసు ఉంటుంది ఆ మనసు ఓ అమ్మాయిని కోరుకుంటుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఉంటదా ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది పోనీ ఇలా ఉంటుందేమో అంటే మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్ ప్లీజ్ వెల్కమ్ దెం నాకు పెళ్లి అయ్య బాబు కిల్లర్ కు పెళ్ళా అని మీరు అనుకోవచ్చు కిల్లర్ కి మనసు ఉంటది ఆ తోడు కోరుకుంటది దొరికిన తోడుని కసకసా అనుకుంటది కసకసా అనుకుంటది ఇంద్రజ గారు మీకు విషయం తెలుసండి చెప్పండి మంచివాడు పెళ్లి చేసుకున్నాక పెళ్ళని దెబ్బకి కిల్లర్ గా మారిపోతాడు అదే కిల్లర్ పెళ్లి చేసుకుంటే మంచివాడిగా మారిపోతాడు మీరు మాత్రం నా పెళ్లికి రావాలి భోజనం చేసి వెళ్ళాలి అనుగారు మీరు కూడా నా పెళ్లికి రావాలి భోజనం చేసి వెళ్ళాలి క్యారేజ్ తెచ్చుకుని మరి భోజనం చెయ్యాలి పెళ్లి మండపానికి వెళ్ళాల్సిన టైం అవుతుంది వస్తానండి ఏమండి ఇక్కడ కిల్లర్ బాబురావు గారు ఎస్ నేనే కిల్లి ఎంత ఉన్నాడు ఈడికి వెళ్ళరేటండి సర్లే ఒకని వేసేయాలి ఎవరిని ఇదిగో వీడిని వేసేయాలి ఆల్రెడీ సగం చచ్చిపోయినట్టున్నాడు అయితే సగం పేమెంట్ సరిపోద్దా నో ఫుల్ పేమెంట్ ఇవ్వాలి అయినా ఈయన ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నావు ఈడు ఎక్కిన దగ్గర నుంచి నన్ను తొక్కేస్తున్నాడు ఏ నీ పెర్ఫార్మెన్స్ లేపొచ్చుగా అది లేపలేకే కదా ఆయన లేపించేస్తున్నాను ఎంత తీసుకుంటావు 3 లక్షలు ఈ 3000 తీసుకొని అడ్వాన్స్ గా ఉంచి ముందు అన్నేసే పూర్ ఫెలో ఈడికి ఇచ్చిన పేమెంట్ నాకిస్తున్నట్టున్నాడు ఓకే అందరు వచ్చారు ఎందుకు పెళ్లి కొడుకేట ఆయన మామగారు ఎక్కువగా చేయకు ఒకసారి దండం పెట్టించుకో సరిపోతుంది బాబు రా నూరా దండం పెట్టుకో హలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు బస్ స్టాండ్ అక్కడే ఉండమని చెప్పండి ఎలాగుంటాడు వీపులో వెన్నుపూసుంటదా వీపులో వెన్నుపోసుంటది మొంతలో ఎన్న పోసుంటది ఇలాంటి కాదు ఏమన్నా క్లియర్ గా చెప్పు ఎడం చేతికి వాచి ఉంటదా అది ఇలా చెప్పు బాగుంది ఎడం చేతికి వాచి మీరు కంటించి టైం ఎంత అయింది ఏంటి టెన్షన్ పడుతున్నారు కంగారు పడుతున్నారు నా వెనకాల బస్ స్టాండ్ కి వచ్చారా రాలేదు పోనీ మీ ముందు నేను బస్ స్టాండ్కి వెళ్ళానా వెళ్ళావు అలా చెప్పు అంటే ఇప్పుడు ఏంటంటావు ఏమీ లేదు ఈ పెళ్లి ఆపేయమంటాను ఎందుకు ఆపేయమంటావు నువ్వు కేఎల్ అని చెప్పావు కిల్లర్ నేను చెప్పలేదు కేఎల్ అంటే కిల్లరు చెప్పాను కదా బాబు వచ్చి కూర్చోను ఆయన మూర్తి దాటిపోతుంది నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మనం చంపాల్సిన ఈ పెళ్లికి వస్తున్నాడట అవునా చూడండి విన్నారా నేను ఎవరినైతే చంపేలాడు ఈ పెళ్లికి వస్తున్నాడట ఈజీ అయిపోద్ది కూర్చోబడి నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా రా మీరంత లాగ్ చేద్దాం తెలితే ముందే ఎంట్రీ ఇచ్చివండి మామగారు ఇలా రండి అది మీకు ఏమవుతాడు ఆ దూరబంధు బామర్ది అవుతాడు మనం చంపేయాల్సింది ఆడే అలాగే ఇక్కడ చంపేద్దాము మీరు కోఆపరేట్ చెయ్యండి అమ్మా మా ఆవిడ ఫీల్ అవుతుందండి ఆవిడ చెప్పి చేస్తాం ఏంటి మనం ఆడి ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ రా బాబు కూర్చో టిఫిన్ చేస్తాను బాబు నువ్వు కూర్చో మళ్ళీ పెడతా ఇంకా ఎక్సేంజ్ లేయి ఏండి గురుగారు ఉప్మా మనకిట్లాగానే అదిపోయింది వేసే
కూర్చోండి. ఇంత పెద్ద పెళ్లి పెట్టుకున్నారు, ఓ ఫోటోగ్రాఫర్ లేడంటయ్యా, ఫోటోగ్రాఫర్ పిల్లండి ఫోటో తీస్తాడు. ఎందుకని చంపేశారా? ఫోటోకి దండడిపోయింది. ఎందుకు? నీ బామ్మర్దని వెనక నుంచి పొడిచే టైంకి మధ్యలో దూరి స్మైల్ ప్లీజ్ అన్నాడు. ఇలాంటి వాడు ఉంటే మనం బయట పోతాం, అందుకే ముందు ఆయన పొడిచేశాను. కూర్చోనైనా మూతం దాటిపోతుంది. ఇదిగో ఈ ఎక్సెంట్రల్ తీసుకుని కూల్ డ్రింక్ చల్లబడిపోయింది. మనసుకిట్లాగా ఏమైందిరా? ఏం లేదు బాబా, ఎల్లో ఛార్జింగ్ అయిపోయింది సన్న పిన్ ఛార్జర్ కోసం. నువ్వే సన్న పిన్ లో కొన్నావు, నువ్వే సన్న పిన్ లో కొన్నావు, మళ్ళీ దీనికి పెద్ద అరుపు లొక్కుతే. అల్లుడు గారు చాలా హీట్ ఎక్కిపోయినట్టు బాబా, అర్జెంట్గా కూల్ డ్రింక్ తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వండి. రాడు రాడు. ఎందుకని? నీ బామ్మర్ది వెనక నుంచి పొడిచే టైంకి మధ్యలో దూరి డ్రింక్ తాగుతారా అన్నాడు. అదే బాటిల్ పగలబట్టి ఇలాగే అరిచాడు, ఇలాగే అరిచాడు. ప్రతిసారి మిస్ అయ్యి ఎవడో ఒకడు పోతున్నాడు. ఈ ఒక్కసారికి మీరు కోఆపరేట్ చేయండి, ఆయన మాట్లాడతాను, మీరు వెనక నుంచి కసక్కని పూర్తి చేయండి. నేను చంపలేనండి బాబు, ఎన్ని స్కిట్లు చంపేయలేదు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను కామెడీ చేస్తుంటానండి. మీరేం చేస్తుంటారు? కామెడీ చేస్తూ ఉంటానండి. అబ్బా బాబా, టిక్ 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 టిక్. బరాత సాయంత్రం ఇప్పుడు కాదు, జుట్టుతో పాటు బుర్ర కూడా పోయినట్టుంది. చంపని చెప్పాను కదా, ఈసారి వస్తాడు. బాబు తాళి కట్టే టైం అయింది, త్వరగా రా, కూర్చోగండి. బాబు అసలే మంచోళ్ళ ఉన్నావు, చూసుకోవాలి కదా కొత్త పెళ్లి కొడుకు. స్క్రిప్ట్ నిలబెట్టేసి నువ్వే పడిపోతే మా అందరి పరిస్థితి ఏంటి? సర్లే ఎన్ని కాదు కానీ, ఇదిగో హనీమూన్ కి గోవా టికెట్లు బుక్ చేశాను, బంగారంలా చూసుకోండి అమ్మాయిని. వెళ్ళిపోతాడు. ఏసేరా ఏసేరా, ఈయన వేసేసేయండి ముందు చెప్తున్నా. అల్లుడు అసలు వెళ్ళిపోతాడు, ఆడి నేయకుండా ఈయన వేస్తావేంటి? తప్పు మామగారు, నేను ఆయన్ని చంపాలనుకున్నాను, కానీ ఆడు నన్ను హనీమూన్ కి పంపాలనుకున్నాడు. ఇలాంటి మంచి మనుషులను చంపడం తప్పు మామగారు. అంటే తప్పని తెలుసుకోవడానికి ఎంత మందిని చంపేశావా, ఎంత మందిని చంపేశావా? ఇప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళందరిని ఎందుకు చంపేసావు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ దుబ్బినప్పుడు అలా ఏదో కథ చెప్పుకుంటావు కదా, అందులోనూ ఒక కథ చెప్పేసేయి. బంగారం వద్దాం, మనం హనీమూన్ కి వెళ్ళిపోదాం. చెప్పండి మనో గారు, ఎలా ఉంది స్క్రిప్ట్? రాఘవ్ గారు ఎటువంటి క్యారెక్టర్ అయినా తనకు అనుకూలంగా మార్చుకునే ఒక సద్భావం ఆయనకి. కత్తి పట్టుకున్నా మీ క్యారెక్టర్ వేసిన మారదు. మనోడి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఫనీ, ఎక్కడ ఉన్నా సరే చాలా బాగుంది, వెరీ నైస్. ఇంద్రజ గారు బాగుంది, బాగుంది, చాలా బాగుంది. $10,000 from Devardas and $15,000 from Triplex Detergents Soap and Powder. Congratulations!